నమస్కారం ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా వీటికి సంబంధించి మీకు చక్కటి పరిష్కార మార్గాలు అందించడానికి ప్రత్యాంగిరా రత్న లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురుగారితో మాట్లాడాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి నమస్కారం గురుగారు ముందుగా మాకు పీఠంలో జరిగే హోమాలు పర్యటనలు తెలియచేరా నమ్మ ప్రతి పున్నమికి నా యొక్క ఆధ్వర్యంలో ప్రత్యంగిరా సహిత దశ హోమాలు కార్తవీర్యార్జున కాలభైరవ హోమం వివాహ సిద్ధి సంతాన ప్రాప్తికి విదేశీయానం స్వగృహ ప్రాప్తికి చక్కగా కూడా హోమాలు నిర్వహించబడుతుండే అలాగే ఎవరైనా సరే సాధన చెయ్యండి సాధన చేసినట్టుంటే ఈ గ్రహాల వల్ల వచ్చు సకల ఇబ్బందుల నుంచి కూడా వారంతర వారు నిగ్రహించుకోవటానికి అవకాశం ఉంది అందరూ మానవ మాత్రం అంటే ఒకరినొకరు వస్తే రక్తం రక్తం ఒక రక్తం రాదు ఒకటే మానవరత్నం అది చక్కగా కూడా సాధన రూపంగా చేసిందే మనకి దైవత్వంగా ఇది అవ్వటానికి అవకాశం వజ్రవైరోధిని ఆరాధన తప్పకుండా ఈ వజ్రవైరోచిని అంటే చిన్నమస్త అంటారు వాడుక భాషలో ఈవిడ ఉత్పత్తి కూడా చాలా అద్భుతమైంది ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం మనకు ఎక్కువగా కూడా ఈవిడ చాలా అద్భుతం ఎందుకంటే మనం చూ పరశురాముడు తల్లి వేణుక అమ్మవారు ఆవిడ మామూలు భర్తని మామూలుగా పరశురాముడు తల్లి తా తండ్రిని చంపారనే ఉద్దేశంతో రాజులందరినీ కూడా సహకరిస్తూ తల్లి కోరిక మేరకు ఆ రేణుక అమ్మవారిని కూడా శిరస్ ఖండించాడని ఆ తర్వాత వచ్చిన రక్త జ్వాలలు చెలికెత్తలు తాగుతుంటే ఆ యొక్క ఇదేందని చెప్పి అంటుంటారు ఎందుకంటే వజ్రవైర్ వచ్చినాయంటే ఎటువంటి యొక్క ఆరోగ్య సమస్యలున్నా తగ్గకపోయినా వైద్యుల వల్ల కాకపోయినా కూడా సాధన రూపంగా చేసినట్టే చక్కగా కూడా అవ్వటానికి అవకాశం ఉంది అలాగే దంపతుల మధ్యన సయోధ్యత లేనప్పుడు ఈ అమ్మవారి ఆరాధనే చాలా అద్భుతమైంది ఇది చాలా విశేషమైంది అలాగే ఇంకొక విశేషంగా కూడా ఈవిడ కొంతవరకు పార్వతీదేవి చెలికెత్తులు ఆకలి వేస్తుంటే త తల్లి తల్లి తన యొక్క శిరస్సును గడించి ఇచ్చిందని ఒక నానుడు కూడా ఉంది ఏదైనా వజ్రవైరం వచ్చినట్టే కర్మ ఫలాన్ని తొలగించగలదు మనం చేసిన యొక్క పుణ్య పాపాలు కానీ లేదా కొంతవరకు కర్మలు కానీ ఏదైనా తొలగించే ఏకైక శక్తే ఈ వజ్రవైరం వచ్చింది ఈవెన్ ఎంత ఆరాధన కనుక చేసావా చక్కగా కూడా శుభాలు కలగటానికి అవకాశం ఉంది అలాగనే ధన్వంతరి ఆరాధన అమ్మ మనం ధన్వంతరి అంటే చూస్తున్నామంటాలో మన యొక్క విశేషంగా కూడా ఈ యొక్క అద్భుతం ఏమిటంటే పూర్వకాలంలో వైద్య వృత్తి అంతా లేనప్పుడు ఎక్కువగా కూడా ఈ ధన్వంతరిని ఆరాధన చేసేవాళ్ళు ధన్వంతరి అంటే ఆ మామూలుగా ఈ యొక్క వైద్య వృత్తికి చాలా విశేషం వైద్యం అంటే మనం ఏదన్నా వై మందులు వాడామనుకో తల్లులు ఆ మందులు కొంతవరకు కూడా పనిచేయటానికి ఈ యొక్క ధన్వంతరి సాధన చేసేవాడు ఈ ధన్వంతరే చాలా అద్భుతమైన యొక్క సాధన ధన్వంతరి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ధనవంతరి కవచాన్ని పారాయణ చేయటం అలాగే మనం వాడే ఔషధాలు మందులు ఏదైనా పని చేయటానికి ధనవంతరిని ఆరాధన చేయటం ఇది చేసే చాలా విశేషమైన ఫలితాలు మనకి దక్కటానికి అవకాశం ఉంది ఇంకొక విశేషం మీకు ఇంకొక అద్భుతంగా కూడా చెప్తూనే ఉన్నా ఎక్కువగా కూడా ప్రతి ఒక్కరిని పొద్దున్నే లేచినా ధనవంతరి కవచాన్ని పారాయణ చేశారా వీరికి ఆరోగ్య సమస్య ఎటువంటి ఆరోగ్య సమస్యలనైనా కూడా నిర్వీర్యం చేసే ఏకైక శక్తే ధనవంతరి అలానే బందీదేవి అమ్మ మనం బందీ అనేటప్పటికమ్మా ఇవాళ అనుకోకుండా కారాగృహంలో పడిపటం లేదా కొన్ని కొన్ని చికాకులు అంటే మామూలుగా చేసిన తప్పులు ఏదన్నా కూడా తొలగిపోవటానికి ఈ బందీదేవి ఆరాధనే చాలా ఉత్కృష్టమైంది ఈ బందీదేవిని చాలా విశేషంగా కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ బందీ కవచాన్ని గనక ఎవరైతే పారాయణ చేస్తున్నారో ఈ యొక్క న్యాయాలయంలో కానీ లేదా ఇతరత్రా కొన్ని కొన్ని సమస్యలు మనకి వస్తున్నాయి అనుకున్నప్పుడు బందిని అంత ఆరాధన చేసినట్టుంటే అతిశీఘ్రంగా ఆ యొక్క సమస్యే తొలగిపోవటానికి అవకాశం ఉంది బందీదేవిని ఆరాధన చెయ్యండి బందీ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వండి అంటే ఇవాళ భర్త లేనిపోని అవ మామూలుగా మోహత్వంలో కానీ లేదా మధ్యానికి కానీ లేదా ఇతర మోహత్వానికి కానీ బానిసినప్పుడు ఈ బందీదేవిని ఆరాధన చేసినా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి తల్లి

ఒక పని చేయించండి మీ యొక్క వేద పండితులు ఉంటారు వారితో ఒక ఆరు కిలోలు వసతో అంటే వస దొరుకుతుంది వస చాలా అద్భుతంగా కూడా ఆరు కిలోలు వసతో ఆరు నెలలకు ఒక్కసారి చేయించండి అబ్బాయికి ఆ యొక్క ఇబ్బంది కూడా తగ్గటానికి అవకాశం ఉంది అలాగే కొంతవరకు కూడా వినికిడి శక్తి గురించి అన్నారు కాబట్టి నమ్మకంలో వాకం నమస్తే రుద్రమంజే దగ్గర నుంచి నమస్తే అస్ భగవాన్ విశ్వేశ్వరాయ వరకు పారాయణ చేయించండి ఈ వినికిడి శక్తి చక్కగా కూడా ఇదవుతుంది అక్కడ వేద పండితులు ఉన్నారు మా సోదరులు ఉంటారు వారితో చేయించు రైట్ తిరువురు నుంచి మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు లక్ష్మి గారు ముందుగా మీ సమస్య తెలియచేసి తర్వాత వివరాలను తెలియచేయండి గురువు గారికి చెప్పండి అబ్బాయి పేరు లేదు నక్షత్రం లేదు విదేశీయానం ఉందా అంటే నేను ఏం చేస్తున్నాడు అబ్బాయి ఇప్పుడు చదువు అయిపోయిందండి చదువు అయిపోయింది ఏం చదివారు ఇంజనీరింగ్ చదివారు ఒక పని చేయించండి అమ్మా తమ వేద పండితులు ఎవరైనా ఉన్నట్టుంటే వారితో కార్తవీర్యార్జున హోమం ఒక నాలుగు పర్యాయాలు చేయించండి అలాగే ఎక్కువగా కూడా ఈ యొక్క విదేశాలకి వెళ్ళటానికి చాలా అద్భుతంగా కూడా ఈ మను పారాయణ సంపుటీకరణతో అఘోర రుద్ర హోమం అఘోర హోమం చేయించండి చక్కగా అతి త్వరలో అబ్బాయి మామూలు విదేశాలకు వెళ్ళి చక్కగా విద్యలో రాణించడానికి అవకాశం రైట్ కడప నుంచి మరో కాలర్ వెయిట్ చేసినారు ఈమరామ్మ గారు ముందుగా మీ సమస్య తెలియచేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు గురుగారికి తెలియచేయండి చెప్పండి చెప్పండి అమ్మా నమస్తే అమ్మా చెప్పండమ్మా అమ్మా మా అబ్బాయికి అది చదువు అయితే ఉద్యోగం కోసం చూస్తా అంటే ఏది రావడం లే స్వామి అబ్బాయి పేరమ్మా అరవింద్ స్వామి ఏ సాయి అరవింద్ నక్షత్రం అమ్మా నక్షత్రము చూపిల స్వామి అబ్బాయికి తెలియదు అది నాకు ఒక పని చేయించండి ఏం కావాలి ఉద్యోగం కోసం ఆ తల్లు మీరు ఒక పని చేయించండి అమ్మా ఒక్కసారి రాహు మీ స్తోత్రం చక్కగా కూడా అబ్బాయితో పారాయణ చేయించండి తమ వేద పండితులు ఉన్నట్టు ఉంటే ఉద్యోగ పాశుపత హోమం ఒక నాలుగు పర్యాయాలు చేయించండి ఉద్యోగ పాశుపత హోమం చేయించండి అలాగే అనునిత్యం కూడా వీలుంటే దగ్గరలో శివాలయం ఉంటే చండీశ్వర ప్రదక్షిణ అంటే పానుగొట్టం వరకు వెళ్ళటం వెనక్కి రావటం ఇట్లా పదకొండు నాలుగు రోజుకి పదకొండు పర్యాయాలు ఒక నలభై ఒక్క రోజులు చేయించండి అమ్మా నుంచి మరో చేసిన నాగేశ్వరరావు గారు సమస్య చెప్పి దానికి సంబంధించిన వివరాలు గురుగారికి పూర్తిగా తెలియచేయండి చెప్తాను చెప్పండి మా బాబు డిగ్రీ చేసిండీ శ్రీహర్ష చెప్పండి కొంచెం ఇంట్లోనే ఆడుతుందండి ఏదన్నా ఉద్యోగం అబ్బాయి నక్షత్రం కావాలి చెప్పండి చెప్పండి చూసుకుని చెప్పండి ఆ అలాగే ప్రేక్షకులకు మనం ఒకటన చెప్పగలిగేది ఎవరైనా సరే మీకు ఏదైనా సంస్య ఉన్నట్టుంటే నా వ్యక్తిగత నెంబర్లకి రేపు ఉదయం ఎనిమిదిన్నర నుంచి నాకు చెయ్యండి అంతేగాని ఇప్పుడు వెంటనే మీ దగ్గర ఏమీ లేకుండా నేను చెప్పేది కాదు కా అందులో ఇంకొకటి ఏంటంటే మీ యొక్క సాధన మీరు చెయ్యాలి అదే పద్ధతి దగ్గరలో ఊర్లో చాలామంది వేద పండితులు ఉంటారు వారి ద్వారా చేయించండి నా దగ్గరికి రమ్మని నేను ఎవరిని చెప్పను ఎందుకంటే మీరు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకూడదు అదంతా సాధన రూపంగా నేను చేసుకునే ప్రక్రియ అలాగే మీరు కూడా సాధన చెయ్యాలి అంటే ఒక కులము మతము జాతి మ ఇది కాదు నాకు కావాల్సింది మీరు చేసే ఉన్నతమైన సాధన చక్కగా కూడా మన ఇంట్లో మనం చేసుకునేది ఎందుకంటే మన పోపుల డబ్బా ఉంది పోపుల డబ్బాలో చూస్తూనే ఉన్నాం ఈ యొక్క పోపుల డబ్బాలో చూసినట్టుంటే ధనియాలు ఉన్నాయి సకల సమస్యల నుంచి ధనియాలతో తొలగించుకోవచ్చు అలాగే ఇంకొకటి ఏమిటంటే మనం చాలా అద్భుతంగా కూడా మిరియాలు మిరియాలు లభిస్తూనేవంటే రోజుకి ఇరవై ఏడు మొత్తం ఒక ఇరవై ఏడు మిరియాలు తీసుకుని తులసి కొట్ట చుట్టూ కూడా ఒక నలభై ఒక్క రోజులు ప్రదక్షిణం చేసినట్టుంటే ఇరవై ఏడు ప్రదక్షిణాలు చెప్పిన నలభై ఒక్క రోజులు అంతా పది నిమిషాలు పడుతుంది అలా చెయ్యింటి సకల కర్మ విధ్వంసన అవుతుంది అంటే మిరియం అనేటువంటి ఘాట్ అనుకుంటాం చాలా అద్భుతంగా ఆకర్షణ శక్తి అనమాట చాలా విశేషంగా కూడా ఆకర్షణ శక్తినిచ్చేది మిరియాలు మిరియం చాలా అద్భుతంగా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం ఇవ్వటానికి అవకాశం ఉంది ఈ మిరియాన్ని ఎంత సాధన కనుక చేసాము ఆ మిరియాలు పుట్టుకొని చక్కటి సమస్యలు దొరుకుతాయమ్మా రైట్ మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు జగిత్యాల నుండి సాయిరామ్ గారు ముందుగా మీ సమస్య తెలియజేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు గురుగారికి చెప్పండి చెప్పండి అది జాబ్ గురించి మ్యారేజ్ గురించి పెద్దవాళ్ళు మాట్లాడాలి పిల్లలతోనే మాట్లాడను నాకు తల్లిదండ్రులు కావాలి జాబ్ గురించి అంటారా జాబ్ గురించి అంటారా మీరు ఏం చదివారు హోటల్ అండి ఒక పని చూపించండి మీ దగ్గరలో శివాలయం కనుక ఉన్నట్టుంటే ఆ రుద్రుడికి తరగ అలాగే ఎక్కువగా కూడా వీలుంటే నవనాగ శాంతి ఆ యొక్క శివాలయంలో చేయించి ఒకసారి ఒక రెండు మూడు సార్లు చక్కగా శివుడికి అభిషేకం చేయించండి స్వామి యొక్క అనుగ్రహంతో స్థిరమైన ఉద్యోగం రైట్ నల్గొండ నుంచి మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు యాదవ్ రెడ్డి గారు ముందుగా మీ సమస్య చెప్పి దానికి సంబంధించిన పూర్తి వివరాన్ని గురుగారికి తెలియచేయండి చెప్పండి చెప్పండి నీ పరిష్కారం ఎలా ఉందని నేనేం చెప్తాను చెప్పున్నానా నా పరిష్కారం నా పరిష్కారం ఎట్లా ఉందని చెప్పను నీ సమస్య ఏంటో నాకు తెలియదు కదా తెలియకుండా ఎలా చెప్పన్నానా బాధలు లేకుండా ఏం మానవుడు లేడు మనం పుడతమే బాధలతో పుట్టాం వెళ్ళిపోతూ బాధలతో వెళతాం చెప్పండి సంతోషం తర్వాత మాట్లాడతాం ఎక్కువ సమయం నాకు న్యూస్ వారు ఇవ్వలేదు అలానే గురుగారు త్వరితగతిన వివాహం కావాలి అంటే ఎటువంటి ఆరాధన చేయాలి ఒకటే తల్లులు వివాహం అంటే ఈ మన హైందవ ధర్మంలో వివాహం చాలా అద్భుత యోగ ఎందుకంటే ఒక చాలా విశేషం అంటే మన యొక్క దీన్ని బట్టి పూర్వజన్మలో చేసుకున్న సుకృతాన్ని బట్టి కానీ ఈ జీవుడి క్రితంలో చేసుకున్న పాపకృత్యాల వల్ల కానీ లేదా విషయవలయాల వల్ల కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కలుగుతూనే ఉన్నాయి ఈ విషయవలయాలు తొలగాలి చక్కగా కూడా ఇంట్లో వివాహం చేసుకున్న తర్వాత ఆ పం దంపతులు సయోధ్యతగా ఉండాలి నేను ఒక్కడే చెప్తూనే ఉన్నా మీరు ఎవ్వరైనా సరే చక్కగా కూడా ఇవాళ చూస్తే ఉంటాం పూర్వకాలం మన బామలు మొత్తమ్మలు ఉన్నప్పుడు చాలా దంపతులు బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు ఇవాళ పెళ్లి చేసుకోవడం మూడో రోజుకో నాలుగో రోజుకో ఈ యొక్క కోర్టులను ఆశ్రయించడం జరుగుతుంది కనుక నేను ఒక్కడే చెప్తూనే ఉన్నా మీరు ఎవ్వరైనా సరే చక్కగా కూడా దగ్గరలో కదలి అరటి చెట్టు ఉంటుంది అరటి చెట్టు లేని ఇల్లు ప్రతి ఒక్కరికి కూడా అరటి చెట్టు చాలా విశేషం మన హైందవ ధర్మంలో అరటి చెట్టుకి రెండు పిల్లకలకి అరటి చెట్లుకి చక్కగా కూడా ఒక చెట్టుకేమో మామూలుగా వరుడుగా ఒక చెట్టుకి వధువుగా కళ్యాణం చేయించినట్టుంటే అతిశీఘ్రంగా వివాహం అవటానికి అవకాశం ఉంది చాలా అద్భుతమైన ప్రక్రియ లేదా శ్వేతార్కం తెల్ల జిల్లేడు చెట్టు ఎందుకంటే అర్కానికి మనం చక్కగా కూడా కళ్యాణం చేసిన అర్క కళ్యాణం చాలా విశేషంగా కూడా ఇంకొకటి ఏమిటంటే తలంబరాల క్షింతలు ఆ చుట్టు మొదట్లో పోయేది దూరంగా పోయి అంటే చుట్టు చచ్చిపోవటానికి అవకాశం మీకు నీతో పాటు నాకు కూడా పాపన రావటానికి అవకాశం దూరంగా చెట్టు మొదట్లో దూరంగా పోసినా శీఘ్రంగా వివాహం అవటానికి అవకాశం ఇంకొక అద్భుతం అరటి మనం చూస్తూనే ఉన్న ఆడపిల్లలకి బంగారం అన్న ఇష్టం గోరింటాకు అన్న ఇష్టం వాళ్ళిద్దరూ ఆ గోరింటాకు ఆ తల్లులు మరీ చాలా ఉబ్బిపోతుంటారు భోజనం కూడా అక్కర్లా తల్లు గోరింటాకు చూసినా అలాగే ఈ యొక్క బంగారం చూసిన అటువంటి గోరింటాకు చెట్టుకి చక్కటి ప్రక్రియ చెప్తున్నా ఆ గోరింటాకు కోసి ప్రతి శుక్రవారం రాహుకాలంలో ఆ గోరింటాకుతో అమ్మవారికి ఎందుకంటే మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళామనుకో వాళ్ళ పనులు బట్టి చేయలేకపోవచ్చు మీ ఇంట్లో ఫోటో కానీ లేకపోతే విగ్రహం కానీ అమ్మవారి విగ్రహానికి కానీ ఆ గోరింటాకతో పూజ చేసి ఐం హ్రీం శ్రీం లం లలితాదేవి అయినమ ఇదే నామంతో చాలా అమ్మవారికి పూజ చెయ్యండి ఎంత ఆ గోరింటాక అంతా పూజ అయిపోయిన తర్వాత తీసి రుబ్బి ఐదుగురు మొత్తండి ఇలా చెయ్యండి శీఘ్రంగా మీ ఇంట్లో వివాహం కావటానికి అవకాశం ఉంది అలాగే మీరు చేసుకునే నామం హరిద్రా గణపతిని ఎక్కువ ఆరాధించండి హరిద్రా గణపతి అనేటప్పటికీ చాలా విశేషం పసుపు గణపతి హరిద్రవణిడికి పసుపు ఒక పశువు కుమ్మికి గణపతిగా ఆవాహన చేసి షోడశోపచార పూజలు చేసి ఓం గం హరిద్ర గణపతయే నమ ఇదే నామాన్ని చేయి ఓం గం హరిద్ర గణపతయే నమ ఓం గ్లం గా కింద లావతూ సున్నా ఓం గ్లం హరిద్ర గణపతయే నమ కనీసం మీరు రెండు జపం చేయండి ఎందుకంటే మా అబ్బాయి కోసం నేను చేయన ఒక తల్లి లేదా మా అమ్మాయి కోసం నేను చేయన ఒక తండ్రి వీళ్ళు కాదు చేసేది వాళ్ళు పొద్దున్నే లేవాలి పొద్దున్నే ఐదు గంటలకు లేచి ఈ నామాన్ని కనుక ఎంత చేయగలుగుతారో వాళ్ళకి అతి శీఘ్రంగా వివాహం అవటానికి అవకాశం ఎవడో నాబొకటి వాడు చేయటం కాదు నా కూలికి చేయటం కాదు మీ ఎంత మీరు చెయ్యాలి అదే పద్ధతి గలం హరిద్ర గణపతయే నమహ ఇదే నామం చేయండి చక్కగా కూడా చక్కగా ఇంట్లో మంగళవాద్యాలు అతి త్వరలో పోగొట్టానికి అవకాశం రైట్ కాలర్ ఉయ్యూరు నుండి మాధవి గారు ముందుగా మీ సమస్య చెప్పి తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు గురుగారికి తెలియచేయండి చెప్పమ్మా చెప్పండి పెళ్ళి గురించి అబ్బాయి నక్షత్రం అమ్మా అబ్బాయి నక్షత్రం చేస్తుంటారు అబ్బాయి ఒక పని చేయించండి అమ్మా మీ యొక్క వేద పండితులు ఉంటారు వారితో నవనాక శాంతి చేయించండి మన వీ మన వీరమ్మ ఉంది కదమ్మా ఆవిడ దగ్గర ప్రతి ఆదివారం చక్కగా కూడా ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఒక పదకొండు ఆదివారాలు చేయించండి లేదు ఒక నలభై ఒక్క రోజులు రోజు చేయగలిగితే అమ్మ దగ్గర చేయించండి వేరే దగ్గర చేయించి పొంగలి నివేదన పెట్టించండి అమ్మవారి దగ్గర అమ్మవారు ఆ స్థానంలో లేకపోయినా ఆ గుళ్ళో చేయించండి ఆ బంగారు తల్లి మంచి ఫలితం ఇస్తుంది కమ్మ నుంచి మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు భాస్కర్ రావు గారు సమస్య చెప్పి తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాన్ని గురుగారికి తెలియచేయండి చెప్పండి చెప్పండి అయితే ఆమెకి వంశ పాలు పెరిగా ఎముక డాక్టర్ గారు ఎవరంటే ఎముక్కి కండికి గ్యాప్ వచ్చిందండి అది మన డాక్టర్ చెప్పేదండి నేను చెప్పేది కాదు కదా వైద్యులకే వైద్య నడవలేకపోతుంది నడవలేకపోతుంది ఒంగుతుంది లేకలేదండి అదేనండి ఒకసారి వైద్యులకు చూపించండి అలాగే రాహు పంచమి స్తోత్రాన్ని ఎక్కువ పారాయణ చేయించండి మినువులు గాని మెనప సున్నుండాలు గాని ఎక్కువగా కూడా గోవులకు పెట్టే ఏర్పాటు చూడండి ఆ స్వామి చూసుకుంటారు ఆ పంచమి

మనం ఊరు చివర చక్కగా కూడా దేవాలయం కట్టారు కదా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అవునండి అక్కడ వీలున్నట్టుంటే ప్రతి మంగళవారం ఒక పదకొండు మంగళవారాలు స్వామికి అభిషేకం చేయించండి అలాగే నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ఎక్కువ పారాయణ చేయండి స్వామి చూసుకుంటారు రైట్ అలానే గురువుగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ద్రవ్యం కానీ వస్తువులు కానీ తిరిగి రావాలంటే ఎలా ఉంటారమ్మా ఎందుకంటే అసలు పోయిన ద్రవ్యాన్ని వెళ్ళిపోయిన వ్యక్తుల్ని తీసుకొచ్చేందుకు ఎందుకంటే కార్తవీర్యార్జునుడు తల్లి అలాగే లేదా పద్మావతి అనే అమ్మవారు ఉంది అంటే చాలా విశేషం అంటే కార్తవీర్యార్జునుడు అనేట మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం కానీ ఇంకొక అద్భుతం ఏమిటంటే ఈయన మామూలుగా అష్టవక్రుడు అంటే పూర్వకాలం మనకి మన యొక్క వైద్య వృత్తి ఇదిలోకి రాకముందు లేదా కొంతవరకు కూడా మన యొక్క ప్రభుత్వాలు జాగ్రత్తతో కొంతవరకు చేసుకుంటూ వచ్చినాయి చాలా విశేషంగా కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ మన యొక్క ప్రభుత్వాలు కానీ ఎవ్వరికీ కూడా రానివ్వకుండా అంటే పోలియో అష్టవక్రుడు అంటే మొత్తం శరీరం అంతా మెలి తిరిగిపోయి కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి ఇది తొలగాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా నేను ఒక్కడే చెప్తూనే ఉన్నా వీలుంటే కార్తవీర్యార్జునుడు అనుగ్రహం కార్తవీర్యార్జునుడు నేడు పోయిన వస్తువులు ఇంట్లోంచి ఎత్తుకుపోతుంటారు లేదా పోతుంటాయి కొన్ని వస్తువులు ఎవరికో ఇచ్చి మోసపోతుంటారు ఇవన్నీ తిరిగేది కార్తవీర్యార్జును నామరాజా బాహుద్విజ సహస్రవాన్ తస్యస్మరణ మాత్రేనా కృతం నష్టం లభ్యతే మీరు ఒక్కటే నేను చెప్పగలిగేది ఎవరైనా సరే ప్రాతకాలంలో దీపారాధన చెయ్యండి మనకండి దీపారాధన ప్రీతిపాత్రుడు కార్త విర్యాచుడు సహస్ర దీపాలు గన కర్తవ్యార్జున చేసామా అన్నీ తిరిగి వస్తాయి ఇంకొక అద్భుతం కూడా మీకు చెప్తున్నా ఉమ్మెత్తకాయలు లభిస్తాయి ఉమ్మెత్తకాయలు ప్రతి చోట లభిస్తాయి అది నల్ల ఉమ్మెత్త తొందరగా లభించదు ఆ నల్ల ఉమ్మెత్త మన శ్రీశైలం కానీ లేదా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది నల్ల ఉమ్మెత్త ఐదు కాయలు తీసుకుని పసుపు గుడ్డులో కట్టేసేసి ఖడ్గమాల దేవి ఖడ్గమాల స్తోత్రం ఉంది ఏషావిద్యా మహాసిద్ధిదాయిని స్మృతి మాత్రమహాక్షుభే రాజారాక్ష పలవే లుంటనే తస్కరవయే సంగ్రామీ శలి పలయే సముద్రియాని విక్షు భీభూత ప్రేతాది అపస్మారక జ్వర వ్యాధి మృత్యు చేస్తున్నమ్మవారు చక్కగా కర్తవీర్యార్జన కవచాన్ని పారాయణ చేసి మీరు చేయండి ఐదు రోజులు ఉమెత్తకాయలు ఉంచండి ఆరో రోజు అవతల పారాయండి లేదా యాసిడ్ ఫారం అయిపోయి లేకపోద్దున శాస్త్రి గారు చెప్పాడే లేని లేనిపోయిన బాధలు వస్తాయి నాకు అది కాదు దూరంగా అతి శీఘ్రంగా మీకు ఐదు రోజుల లోపలే దొరుకుతాయి లేదా ఇది అక్కడ ఏ పూజ చేయమంటులా చక్కగా కట్కమాలు చేయండి ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా మీ ఇంటో మీరు చేయండి చక్కగా శుభాలు కలుగుతాయి రైట్ ఇందు గురించి మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు శ్యాములా గారు ముందుగా మీ సమస్య చెప్పి సంబంధించిన వివరాల్ని గురుగారికి తెలియజేయండి

ఆరు కిలోలు వస చేయిస్తూ అలాగే ఎక్కువగా కూడా అశ్వత్థనారాయణ కళ్యాణం చేయించండి రాయి రావి చెట్టుకి వేప చెట్టుకి కళ్యాణం చేయించండి అశ్వత్థనారాయణ కళ్యాణం చేయించండి ఆ బిడ్డ చక్కగా మాటలు వస్తాయి బంగారు తల్లిగా చక్కగా అపర సరస్వతిగా ఆ బిడ్డ మారటానికి అవకాశం ఉంది రైట్ కమ్మ నుంచి మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు రవీంద్రనాథ్ గారు ముందుగా మీ సమస్య అలానే సంబంధించిన వివరాన్ని గురుగారికి తెలియచేయండి చెప్పండి చెప్పండి హలో చెప్పండి మా పాప పేరు ఉజ్వల్ అండి అయ్యా అది నీట్ లాంగ్ టర్మ్ పంపించామండి దానికి సంబంధించిన సీటు ఏమైనా వచ్చే అవకాశం ఉందని కాదు అమ్మాయి నక్షత్రం అండి కృతిక అండి మీరు పని చేయించండి అక్కడ వేద పండితులు ఉంటారు వారి ద్వారా ఒకసారి కాలభైరవ హోమం చేయించండి కాలభైరవుడికి చక్కగా కూడా హోమం చేయించండి అలాగే ఇంకా ఎక్కువగా కూడా ఈ యొక్క దుర్గా సంపుటీకరణతో దుర్గా సంప్రీకరణతో చేయించండి లేకపోతే ఒకసారి మీరు అన్నవరం వెళ్ళారండి మెట్ల దగ్గర కనకదుర్గ మధ్యలో వనదుర్గ పైన సత్యదేవుడు వనదుర్గ దగ్గర చక్కగా కూడా అచ్చని చేయించుడు అమ్మవారి దగ్గర ఆ బంగారు తల్లికి మంచి సీట్ వస్తుందని చెప్పి ఆశిద్దాం కపిలేశ్వరం నుంచి మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు గంగమ్మ గారు ముందుగా మీ సమస్య అలానే సంబంధించిన వివరాన్ని గురుగారికి తెలియజేయండి చెప్పండి హలో చెప్పమ్మా

ఏ ఊరు నుంచి చేస్తున్నారు కపిలేశ్వపురం ఎక్కడమ్మాది దాటినారు కపిలేశ్వరం ఇప్పుడైతే చేస్తారు మీరు ఒకసారి ఫోన్ చేశారు ఇప్పుడు చేయలేదా ఒక్క పని చేయించండి అమ్మా మీరు వెళ్ళినట్టుంటే విజయవాడలో వన్ టౌన్లో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంది స్వామి సన్నిధానంలో పదకొండు మంగళవారాల స్వామికి అభిషేకం చేయించండి లేదా మీకు దగ్గరలో చోడవరం ఉంది మీకు చూడవనైనా మీకు దగ్గరే అనుకుంటా అక్కడైనా సరే స్వామికి పదకొండు మంగళవారాలు అభిషేకం చేయించండి అబ్బాయిలో చక్కగా బంగారు తండ్రిగా మారతాడు రైట్ ప్రకాష్ నుంచి మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు పరమేశ్వరరావు గారు ముందుగా మీ సమస్య సంబంధించిన వివరాన్ని గురుగారికి పూర్తిగా తెలియజేయండి చెప్పండి హలో చెప్పండి గురుగారు నమస్కారం గురుగారు నమస్తే అమ్మా చెప్పండి మా అబ్బాయి మీ చెప్పండి గురించి అడగాలంటే చెప్పండి అదే నక్షత్రము మూలా నక్షత్రం అబ్బాయిది చెప్పండి సమస్య ఏమిటి అదే ఉద్యోగం రాలేదు ఇంకా ఏం చదివారు అబ్బాయి అబ్బాయి అగ్రికల్చర్ డిప్లొమా జరిగా ఖాళీగా ఉన్నారు గురుగా ఏ ఊరి నుంచి చేస్తున్నారు తమరు ప్రకాశం జిల్లా ఖమ్మం ఒక పని చేయించండి బాబుతో వీలున్నట్టుంటే నిత్యం కూడా చక్కగా కూడా మీకు దగ్గరలో శివాలయం ఉన్నట్టుంటే శివుడి దగ్గర చక్కగా అభిషేకం అభిషేకం పదకొండు సోమవారాలు వేద పండితుల ద్వారా చేయించండి అలాగే బాబుతో కూడా ఉద్యోగ పాశుపత హోమం కూడా వేద పండితులతో చేయించండి అతి శీఘ్రంగా ఉద్యోగం రావడానికి అవకాశం అలానే వటుక భైరవ ఆరాధన తప్పుకున్నానమ్మ వటుక భైరవుడు వటుకుడు అంటే పొట్టివాడు తల్లి అంటే మనం చూస్తూనే ఉన్నాం వటుక భైరవుడు అంటే పొట్టివాడు అంటే భైరవులు ఉన్నారు భైరవ శక్తుల్లో వటుక భైరవ శక్తి చాలా అద్భుతమైంది వటుకాయ ఆపదు ఆపదలను తొలగించగల ఆయన అతిశీఘ్రంగా మనకు ఉన్న సమస్యలు జటిలమైన సమస్య అంటే సమస్య లేని మానవుడు లేడు ఔషధ సేవ చేయలేని మానవుడు లేడు వటుక భైరవుడి యొక్క కవచాన్ని కనుక ఎవరైతే పారాయణ చేస్తారో సకల కర్మ విధ్వంసనం అవ్వటానికి అవకాశం సకల కర్మ అనేది విధ్వంసనం అయిపోతుంది ఏ సమస్యనైనా కూడా నిర్వీర్యం చేసే ఏకైక శక్తి అంటే వటుక భైరవుడే ఆయన ఎంత సాధన గనక చేశామా చాలా అద్భుతమైన యోచన కలగటానికి అవకాశం ఉంది ఎంత సాధన అంటే ఇది మనిషి చెయ్యలేదంటూ ఏమి లేదు కనుక అది చెయ్యండి అతిశీఘ్రంగా మీకు ఎక్కడ దొరుకుతాయో ఆ నెట్లో దొరుకుతుంది లేదా నా మోహన్ పబ్లికేషన్స్ ఉంది వారి దగ్గర ప్రయత్నం చేయండి నైన్ వన్ త్రిబుల్ డబల్ త్రీ సెవెన్ త్రీ త్రిబుల్ ఫైవ్ వన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ త్రీ త్రిబుల్ ఫైవ్ వన్ వారికి ఫోన్ చేయండి చక్కగా సేకరించుకోండి ఆ పంచేయండి అలానే సంవత్సరం పాటు పీఠంలో జరిగే హోమాలు వాటికి చెప్పకుండానమ్మా ప్రతి పున్నమికి నా యొక్క ఆధ్వర్యంలో ప్రత్యంగిరా సైతహావిచుల హోమాలు కార్తవీర్యార్జున కాలభైరవ హోమం వివాహ సిద్ధి స్థిరమైన ఉద్యోగం సత్సంతాన ప్రాప్తికి ప్రత్యేకంగా కూడా హోమాలు నిర్వహించబడతా పాల్గొందాం అనుకున్నా వ్యక్తిగత నెంబర్లో కాల్ చేసి వివరాలు తెలుసుకుని పాల్గొని వచ్చామా అలాగే ప్రేక్షకులందరికీ నేను చెప్తున్నా సాధన చేయింది ఇంకొకటి ఏమిటంటే ఎక్కువగా కూడా అయ్యా గ్రహాలను నిగ్రహించే శక్తి దైవత్వానికి ఉంది దైవత్వాన్ని మీరు పొద్దున సాయంత్రం ఇంట్లో దీపారాధన మర్చిపోవద్దు చక్కగా కూడా దీపాలు స్విచ్ చేస్తే దీపారాధన కాదు చక్కగా మన ఈ యొక్క పత్తితో చక్కగా కూడా ఒత్తులతో చేసి దీపారాధన ఉదయం చేసింది ఒత్తులు సాయంత్రం తీసేయటం మళ్ళీ దీపారాధన చేయటం అలాగే సాయంత్రం చేసిన దీపారాధన మర్నాడు పొద్దున చేసి దీపారాధన ఇలా చెయ్యండి అతిశీఘ్రంగా చక్కగా ఉంటుంది అలాగే ఆడబిడ్డలందరికీ కూడా నేను చెప్తూనే ఉన్నా చక్కగా వీలుంటే కుంకుమ బొట్టు పెట్టండి ఈ స్టిక్కర్ల యుగం కాదు మనకి స్టిక్కర్లు లేనిపోయింది దీనికి ఎందుకు పేపర్ పెట్టుకుంటే మనకు పద్ధత కనుక నేను ఒక్కటే చెప్తూనే ఉన్నా అలాగే కాలికి పట్ట చాలా విశేషం కాలికి పట్ట ఆడబిడ్డలకు ఉందనుకో పైనుంచి వచ్చిన శరీరంలో ఉన్న వీడంతా కూడా పాదాల దగ్గరికి వస్తుంది ఆ పాదాలు చూస్తూనే ఉంటాం కాలు నొప్పులో నిప్పులు అనుకుంటుంటారు ఆ నిప్పులు తగ్గడానికి కాలికి పట్ట వెండి పట్ట పూర్వకాలం మన పెద్దలు తక్కువేం తక్కువేం చేయలే సాధనలు అన్ని వర్ణాలు సాధనలు చేసినాయి ఇదివరకు యజ్ఞోపితం ఆడబిడ్డలు కూడా ధరించారని చెప్పి మన పూర్వకాలంలో చెప్తూనే ఉంటారు కానీ ఒక్క పద్ధతిని నేను చెప్పగలిగింది ఎందుకంటే అందరం చేద్దాం నగాయత్రియా పరమ మంత్రం నమాతు పరదైవతం గాయత్రిని మించిన మంత్రం లేదు తల్లిని మించిన తల్లి లేదు తల్లిని గౌరవించండి తల్లిదండ్రులను గౌరవించండి గోవుని గౌరవించండి మన ఇంటి ఆడబిడ్డలను గౌరవించండి పరా ఇంటి ఆడబిడ్డలను ఒక సోదరు రూపంగా చూడండి చక్కగా చేయండి రైట్ థ్యాంక్ యూ గురువు గారు మా స్టూడియోకి వచ్చి ఐ న్యూస్ ప్రేక్షకులకి వారి సమస్యలకు చక్కటి సమాధానాన్ని తెలియజేశారు చూసారు కదా ఇది వాటి ఆనంద సిద్ధి ప్రోగ్రామ్ తిరిగి రేపు ఇదే టైంకి కలుద్దాం ఐ న్యూస్